నల్గొండ జిల్లా అడ్డకూడూరు మండలంలో ఎమ్మెల్యే గాధారి కిషోర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని డి రేపాక, కంచనపల్లి, బొడ్డుగూడెం, చిర్రగూడూరు, కోటమూర్తి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని నిర్వహించారు. కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ యజమాని పేరు మీద 3,200 రూపాయల ఎల్ఐసి కేసీఆర్ కట్టి ఆ కుటుంబ యజమానికి ఏదైనా ఆపద సంభవిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు కాలువల పడేస్తే మా మోత్కూరు అడగూడూరు మండలాలకు గోదావరి జిల్లాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారికి చెబితే కేసీఆర్ గారు సరే అని మన 29వ తారీఖు తిరుమలగిరిలో జరిగినటువంటి మీటింగ్లో కూడా నేను మోత్కూరు అడగూడూరుకి గోదావరి జిల్లాలు ఇస్తానని కేసీఆర్ గారు ప్రకటించి పోయిర్రు. ఆ గోదావరి జిల్లాలు బునాది గారి కాలువల పడితే ఆ బునాదిగారి కాలువ మన ఉల్లెక్కెలు పోయేటువంటి దాంట్లో నుంచి మన చెర్లకు కాలువ కలిపితే మన గ్రామానికి కూడా గోదావరి జలాలు వస్తాయనేటువంటి విషయాన్ని మీకు ప్రస్తావిస్తా ఉన్నా.